ఇంకా విజయ్ రాలేదా? ఆ రాలేదు అంకుల్, వెయిట్ చేస్తున్నాను. నీలిమ ఈసారి రెంట్ కొంచెం ముందుగా ఇవ్వవా, కొంచెం అర్జెంట్ ఉంది. ఓకే అంకుల్, సాయంకాలం ఇచ్చేస్తాను నేను. సరేనమ్మా, వెళ్ళు. ఏంటి ఇంత లేటా? కొంచెం లేట్ అయింది, బండి. ఏంటి బండి ఎందుకు ఆపావు? ఏమైంది? ఏం లేదు, నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంత సడన్గా? నీకు తెలుసు కదా, మన మేనేజర్ గారి వేషాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, అందుకే. ఓసి అంతేనా? ఈ మాత్రం దానికి జాబ్ అని చేయడం ఏంటి? అవన్నీ నేను చూసుకుంటా కానీ బండెక్కు. సరే వెళ్దాం పద. మా ఇంట్లో నుండి టెన్షన్ తీసేసి హ్యాపీగా ఉండు, పిచ్చి పిచ్చి టెన్షన్లు పెట్టుకోకు. ఓకే సరే, ఇంటికి వరకు కాల్ చేస్తా. ఎందుకు ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడరా? ఇంటికి పోయే వరకు వెయిట్ చేయాలా? సరే కాల్ చేస్తా. గుడ్ ఈవెనింగ్. సాయంత్రం వచ్చేటప్పుడు కొంచెం మందులు తీసుకురా. ఓకే. డబ్బులు సరిపోయినాయా? సరిపోయినా. ఈ గోలీలు ఎట్లా వాడి సార్ చూడ డోసు? అర్థమైతే
నీలిమా, ఓ నీలిమా, నీలిమా, అరే ఫోన్ కాగలగా, ఓ నీలిమా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. చెప్పండి అంకుల్, ఈ టాబ్లెట్స్ ఎట్లా వాడో జర చెప్పరాదు? ఫోను గంట సేపు మాట్లాడతట్టానమ్మా, ఫోన్ కొంచెం రెస్ట్ ఇయ్యలేదు. విజయ్ ఒక్క నిమిషం అంకుల్, పొద్దునంతా ఆఫీస్ అవర్లో కూర్చుని తినడానికి కూడా టైం లేదు. ఉన్న ఈ కాస్త టైంలోనైనా ఫోన్ మాట్లాడుతున్నా. నీలిమా, కొంచెం ఫోన్కు రెస్ట్ ఇచ్చి కాస్త పడుకోపలేవు, నీ ఆరోగ్యం ఖరాబ్ అయింది. అంకుల్ నాకు రెస్ట్ ఏం వద్దు, ఫోన్ మాట్లాడటం చాలు. సరే అమ్మా, నీ ఇష్టం. నువ్వు ఇంతసేపు ఫోన్ మాట్లాడుతుంటే అంకుల్కి పాపం చాలా బాగా అనిపిస్తున్నట్టుంది. ఎంతైనా బాగానే ఉంది నీద లవ్. ఉండదా మరి, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కదా. సరే మరి, రెస్ట్ తీసుకో. రెస్టా? నీతో మాట్లాడుకుంటే నాకేదో వెల్తీగా ఉంటుంది. అవునా, మరి ఇన్ని రోజులు చెప్పలేదు. నీకు చెప్తే ఆకాశ అద్దెలో ఎగిరిపోతావు, అందుకే చెప్పలేదు. అవునా? ఏంటి? ఏం లేదు, బాయ్. బాయ్. హలో విజయ్, నేను ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాను, 5 మినిట్స్లో ఇక్కడ ఉండాలి. ఓకే. సూపర్ ఉన్నావు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నా బట్టు నాకే గుర్తులేదు, నీకు ఎలా గుర్తుకుంది? రేపు నీకు మంచి ట్రీట్ ఇస్తా. ఓకే, అదేం అవసరం లేదు, డైరెక్ట్గా ఇంటికి రా, అన్నీ నేనే ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నీ స్నేహంతో ఇవ్వర్లేదు నాకు, అందరు ఉన్నారనిపిస్తుంది. ఎప్పుడు నీతోనే ఉంటాను రా. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ షర్ట్ ఎలా ఉంది? నీ అంత అందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాండ్ వాష్ చేసుకురా, ఫోన్ చేద్దాం. ఇప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటది? చెప్పిన తర్వాత కోపానికి రావు కదా. ముందు ఏంటో చెప్పు. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు చూపించే అభిమానం జీవితాంతం కావాలనిపిస్తుంది.
విజయ్ నీకేమైనా పిచ్చా? నేను నిన్ను ఎప్పుడు మంచి ఫ్రెండ్గానే చూశాను, నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు. అనిపించింది చెప్పాను. ఏ నేను అడిగినట్లే తప్పుందా? తప్పు అని అన్నట్లేదు. నీ మీద మంచి ఫ్రెండ్లీ ఫీలింగ్ తప్ప నాకు ఆ ఫీలింగ్ లేదు. నీకు ఫీలింగ్ వచ్చాను వెయిట్ చేస్తా. ఫీలింగ్ ఎప్పుడు వస్తుందో నీకెలా తెలుసు? అసలు వస్తుందో రాదు. నీకోసం జీవితాంతం వెయిట్ చేయడం చేస్తా. విజయ్ నువ్వు చాలా మంచివాడివి. నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, కానీ నాకు ఆ ఆలోచన లేదు. నీలిమ, నేను నీకు చెప్పాను, నిదానంగా ఆలోచించు. నేను ప్రేమించిన పెళ్లి చేసుకున్నా నువ్వే, నీకు ఆ స్థానం ఎవరికి ఉండదు. మొండిగా పోకు, రేపు కలుద్దాం, బాయ్. మరి రేపు వస్తాయి ఫీలింగ్స్? నేను చచ్చే వరకు వస్తే కావచ్చు. ఆగుతావా? ఖచ్చితంగా, నీ తోడు కోసం ఎన్ని జన్మలైనా అవుతా. ఏంటి విజయ్, ఆఫీస్ పోలే? పోలేదండి, మనసు కొంచెం బాగాలేకుంటే పోలేదు. మనసు పడ్డ అమ్మాయి దూరం పెడితే ఇలాగే ఉంటుంది. నాకు అన్ని తెలుసు విజయ్, నువ్వు నీలిమని ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. అవునుకుంటు, మీరు చెప్పింది నిజమే. నేను ఇష్టపడుతున్న అమ్మాయి ఏముంది? ఆమె నన్ను దూరం పెట్టింది. నాకు కూడా అర్థమవుతలేదు విజయ్, ఈ మధ్యాహ్నం ఇంటికి ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు, ఇట్లా ఎందుకు చేస్తుందో నాకు కూడా అర్థమవుతలేదు విజయ్. సరే విజయ్, ఈ విషయం చెప్తాను నీ దగ్గరకు వచ్చిన, నీ ఇష్టం, మళ్ళీ కలుస్తాం మరి. అంకుల్, నేను ప్రేమించితే మర్చిపోవడం కాదు అంకుల్. ఈ జన్మకు పెళ్లి చేసుకుంటే ఆమె లేకుంటే లేదు. మీరైతే ఆమె నిల్లు కాల్ చెప్పి ఇక్కడ ప్లీజ్ వెళ్ళేస్తా. షాపింగ్ అంతా చేయించా, మరి నా సంగతి నీదే లేటు. సుఖానికి సుఖాన్ని చూపించా, డబ్బులు పోతే ఓరి అని ఎంజాయ్ మాత్రం సూపర్. నీలిమా, ఒకసారి ట్రా. వస్తున్నా నీలిమా. ప్రజ్ఞలు ఎవరు? నా ఫ్రెండ్ అనుకో. మరి రోజుకి ఒకరు వస్తున్నారు కదా? అందరు నా ఫ్రెండ్స్. అందరు ఫ్రెండ్స్ అయితే మరి లోపలికి వెళ్ళి గొల్లెం ఎందుకు పెట్టుకుంటున్నారు? చెప్పమ్మా. అంకుల్, మీకు టైంకి రెంట్ ఇస్తున్నా, ఇవన్నీ నన్ను అడగద్దు. ఈ మధ్యన విజయ్ వస్తలేడేంది? ఏమో నాకు తెలీదు. విజయ్ వచ్చినప్పుడు ఎట్లుండే అనివి, ఇప్పుడు ఎట్లుంటున్నావు? నీలో చాలా మార్పు వచ్చింది, చాలా గమనిస్తున్నా. విజయ్ ఒకటే నా ఫ్రెండ్ కాదు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అది ఈ మధ్యనే అర్థమవుతుందిలే అమ్మా. థ్యాంక్స్ అంకుల్. చూడమ్మా నీలిమా, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచిగా ఉంటుంది, లేకుంటే నీ జీవితానికే ప్రమాదం. హలో శివ, నీకు చెప్పాను కదా 2 లక్షలు కావాలని. నువ్వు ఎలా అంటే అలా. ఇప్పుడు వస్తున్నావా?
సరే నువ్వు అడిగిన డబ్బులు 2 లక్షలు వచ్చేసినా వచ్చి మరి నా సంగతి తెలుసు లేదే లేదు ఈ 2 లక్షలే కాదు ఎనీటైం ఏ అవసరం అని నాకు కాల్ చేయి అది ఇదే సుఖం మూవీ వర్మ ఓకే ఏంటిదంతా వాడెవడు అసలు ఏం చేస్తున్నావు అతను నా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే బెడ్రూమ్ మంచుకునే ఫ్రెండా విజయ్ అవును నేను సిన్సియర్గా లవ్ చేస్తే ఫీలింగ్స్ రావాలన్నావు ఇప్పుడు ఏ ఫీలింగ్స్ వచ్చాయని వాంత పడుకున్నావు నా ఇష్టం నీకెందుకు ఇవన్నీ నీకు అనవసరం అసలు నువ్వేంటో నీ వే ఆఫ్ థింకింగ్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు ఏంటి ఇవన్నీ ఇవన్నీ బంద్ చేయి చక్కగా నన్ను పెళ్ళిచ్చుకో జీవితం అంతా నీ పూర్లో పెట్టుకుని చూసుకుంటా చెప్పే కదా నీ మీద నాకు ఆ ఫీలింగ్ లేదని ఏంటి ఫీలింగ్స్ ఎన్ని రోజులు నీతో ట్రావెల్ చేస్తా ఏ ఒక్కరో నీతో తప్పుగా బిహేవ్ చేయలేదు అలా తప్పుగా చేస్తే పెళ్ళేమో కానీ శోభనాన్ని గ్రీన్ సిగ్నల్ చేద్దాం కావచ్చు మైండ్ యువర్ వర్డ్స్ విజయ్ ఏంటి నీతో మాటలు ఇప్పుడు మనతో పన్నావుగా తప్పు చేస్తున్నావు ఈ రోజు నేను తప్పే చేస్తా సిన్సియర్ ఉంటే రోజులు కావే పో నువ్వు 100 మందితో మాట పర్లేదే నా మనసులో నువ్వు ఉంటావే ఎందుకంటే నేను సిన్సియర్గా లవ్ చేస్తా ఒక్కసారి అనిపించే మనస్ఫూర్తిగా ప్రేమించింది దయచేసి నన్ను పెళ్లి చేసుకోవే అన్నీ మర్చిపోతా నాకు డబ్బు కావాలి ఇటైనా తిరగాలంటే కార్లో వెళ్ళాలి అవన్నీ బాడి దగ్గర ఉన్నాయి నీ దగ్గరే ఉన్నాయి నీకు వచ్చే జీతంతో నన్ను పోషించలేవు నా కోరికలు తీర్చలేవు అలాగా ఇప్పుడు నీ దగ్గర వయసు ఉంది అందం ఉంది ఇవే నీ దగ్గర దూరం అయినప్పుడు వాళ్ళు కూడా నీ దగ్గరికి దూరం అయిపోతారు ఏమన్నావే నా తక్కువ సంపాదన కావచ్చే నా తక్కువ సంపాదనే కావచ్చు అయినా కూడా నిన్ను జీవితాంతం గుండెలో పెట్టుకొని మహారాణిగా చూస్తా అయినా నువ్వేమైనా నమ్ముగుడివా నన్ను నిలదీస్తున్నావు నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది నేనే కనుక నీ మొగుడైతే ఆన్ ద స్పాట్ నరికి పొగలు పెట్టావు నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి నీ శ్రేయభిలాష మంచి చెడు చెప్తున్నాయి ఏం చెప్తే అర్థం కాదా నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి అయినా నా మంచి చెడు నేను చూసుకోగలను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాగా నీకు అర్థం కాదా కేవలం నాకు డబ్బు లేదని చెప్పేసి నన్ను ప్రేమించాడు కదా చెప్పు కష్టపడి 5 లక్షల రూపాయలు సంపాదించా నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది అవంత నీది కాదా జీవితాంతం నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా కంటి గ్రెప్పలా నా గుండెలు పెట్టుకొని చూసుకుంటా ఒక్కసారి నీ మనసు మార్చుకోవే తను పెళ్లి చేసుకోవే ఇదే అందం పెడుతుంది ఇది కాలు పట్టుకుంటుంది ఇదే నీ మనసు మార్చదు నమస్తే ఇదే ఇప్పుడు వంట నాకు ఇష్టమే
నువ్వు లేకు చచ్చిపోతున్నావు ప్లీజే ఒప్పుకోవే ప్లీజే నాకు నువ్వు నిన్ను జీవితాంతా నేను ముట్టుకోకుండా పది నా పక్క చాలు నీ దగ్గర నుంచి నాకు ఏం అవసరం లేదు ప్లీజ్ నేను మా ప్లీజే నువ్వు నా పక్కకుండే చాలు నీ దగ్గర నుంచి నేను ఏం ఆశించను ప్లీజ్ నిర్మా ప్లీజే నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు ఇష్టం లేదు ఇష్టం లేదని చెప్తున్నానుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కాదు నిర్మా అది కాదు నిర్మా నువ్వు 100 మంది తిన్నావు 1000 మంది తిన్నావు కానీ నా పక్క ఒకటి ప్లీజ్ నిర్మా ప్లీజ్ ప్లీజ్ నిర్మా నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో నా తొందర నిర్మా ప్లీజ్ నిర్మా దండం పెడతలే ప్లీజ్ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నిర్మా ప్లీజ్ చెప్తే నిర్మా ప్లీజ్ నిర్మా నీ చచ్చిపోతే నువ్వు లేకుంటే పని చేసుకోవే అక్కడ నుంచి నన్ను తీసే ఇదే మాట నా కళ్ళలో ఇష్టపడే కళ్ళల్లోకి చూసే చెప్తున్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు నన్ను ప్రేమించినందుకు కాదు ఇంత దారుణంగా దిగజారినందుకు ఛీ